టార్గెట్ కెంజారపు తమ్మినేనికి జగన్ బంపర్ అఫేర్ ఈసారి వచ్చే మంత్రి ఎన్నికలను ఎదుర్కోవాలి అంతేకాదు జిల్లాలోని మొత్తం సీట్లు గెలిపించాలి ఇది వైసీపీ పెద్దల స్ట్రాటజీ అలా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో వచ్చే కొత్త మంత్రి ఎవరు అన్న ఆసక్తి అయితే బాగా ఉంది శ్రీకాకుళం అనగానే వెనుకబడిన జిల్లాగా పేరుంది అదే సమయంలో రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా కూడా చెబుతారు ఇక్కడ నుంచి ఎందరో నేతలు వచ్చి రాష్ట్ర రాజకీయాలను శాసించారు మరెందరో దిగ్గజ నాయకులుగా ఎదిగారు అలాంటి శ్రీకాకుళం జిల్లాలో కింజారపు ఫ్యామిలీ నాలుగు దశాబ్దాలుగా పలుకుబడిని పెంచుకుని దూకుడుగా సాగుతోంది ఎర్ర మొదలు పెడితే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు రాజకీయంగా కీలకంగా ఉన్నారు మరి వైసీపీ మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి అంటే కింజారపు ఫ్యామిలీని ఢీ కొట్టి కొత్తగా జిల్లాగా ఎనిమిది సీట్లతో ఉన్న సిక్కులలో ఫ్యాన్ గాలి పూర్తిగా వీచేలా చేసేవారికే చోటు అంటున్నారు ఇక అలా చూసుకుంటే స్పీకర్ తమినేని సీతారాంకి మంత్రి పదవి దక్కవచ్చు అంటున్నారు ఆయన బీసీ కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత విశేష అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఆయన రాజకీయం పుట్టింది మొదలుపెట్టింది టీడీపీలో అయినా కింజారపు ఫ్యామిలీతో టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఢీ అంటే ఢీ కొడతారు ఒక విధంగా ఆయన రాజకీయంగా ఆ ఫ్యామిలీతో అలు పెరగిన తీరున పోరాడుతారు ఇప్పుడు అదే ఆయనకు అర్హత అయినా ఆశ్చర్యపోన అవసరం లేదు అంటున్నారు విస్తరణలో ఖచ్చితంగా తమినేనికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు పైగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనను వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది మొత్తానికి తమినేని దశ తిరిగినట్లే అంటున్నారు మరి ఆయన మీదనే వచ్చే ఎన్నికలలో గెలుపు భారం కూడా ఉంది